గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొల్సెట్టి శ్రీనివాస్ హాజరు గారు. ముందుగా దక్షిణముఖ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ జరిగింది. సందర్భంగా బొల్సెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీలు విధించిందని తెలిపారు. పుట్టినరోజు తర్వాత ఈ నిషేధాన్ని పట్టించిన నాదుడే ఉండడని తెలిపారు. పవన్ కళ్యాణ్ ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రజలను చిరు వ్యాపారులను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాలుష్యం ఉండకూడదంటే రిలయన్స్ సంస్థ గ్రాన్యూల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత పేదల పార్టీ పెన్నిధి మన రాష్ట్రం బాగుపడాలని ఆర్నిసం తప్పించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి హౌసింగ్ బోర్డు మిత్రులందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ ఒక హౌసింగ్ బోర్డే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు ముందుగా ఆంజనేయ స్వామి దగ్గర ఆయనకి పూజలు చేయించి కార్యక్రమం చేపట్టినందుకు మీ అందరికీ అభినందన తెలియజేస్తూ మరి ఏదైతే కళ్యాణ్ గారు ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. మరి రైతులు ఇవాళ చూశారు మీరు ఫ్లెక్సీలు కట్టొద్దు అంటే అర్థం ఏంటి? ఇవాళ ఫ్లెక్సీలు కట్టొద్దు అనేది ఒక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గారి వరకే తప్ప తర్వాత దాని గురించి పట్టించుకుని నాదురే ఉండదు. ఒక సినిమాల దగ్గర రూల్స్ వచ్చాయంటే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర. మరి ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా కాలువల్లో కలిసే కాలుష్యాన్ని కానీ బ్రాందీ షాపుల్లో అమ్మే పెట్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్ కానీ మద్యం సీసాలు కానీ అంతేకాకుండా గ్రాన్యూల్స్ తయారు చేసేటువంటి రిలయన్స్ సంస్థ కానీ మరి వాళ్ళెవరూ మీకు కనపట్లేదా? ఫ్లెక్సీలు వేసుకుని పొట్టగూటు కోసం జీవించే వ్యక్తులే కనపడతారని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఎవరో ఒకరు పొట్టగొట్టడం మీకు అలవాటు. మొన్నటిదాకా సినిమాలని ఆడకూడదని చేశారు. సినిమాలకి తింటాక తినలేక దాంట్లో ఉన్న పనిచేసే వర్కర్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గురించి ఈ యొక్క రాష్ట్రాన్ని అంతా ఇబ్బంది పెట్టే పరిస్థితి ముఖ్యమంత్రికి ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మీకు కాలుష్యం ఉండకూడదంటే ముందు రిలయన్స్ సంస్థ యొక్క గ్రాన్యూల్స్ తయారు ఫ్యాక్టరీని ముడిసరుకు తయారీ ఫ్యాక్టరీని మీరు రద్దు చేయండి. ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడండి. అంతేగాని ఈ రాష్ట్రంలో ఎవరో వ్యాపారం చేయకూడదు, మేము ఒక్కళ్ళే ఉండాలి, మా కుటుంబమే బాగుండాలనేటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి హెలికాప్టర్లో కాకుండా ఈ రాష్ట్రంలో గోతులు రోడ్లు చూసి ఈ గోతుల్లో ఎంతమంది చనిపోతూ ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించి ఆ తల్లిదండ్రుల ఆవేదన గుర్తించి ఈ రోడ్లు వేసి 3 సంవత్సరాలుగా మీరు చేసిన తప్పులు చేశారు. ఇంకా 2 సంవత్సరాలు మీకు కాలం ఉంది. ఈ కాలంలో అయినా సరే మంచిగా పరిపాలన చేసి ప్రజారంజకమైన పరిపాలన కావాలని కోరుకుంటూ ఉన్నా. నిరంతరంగా మీకు ఎగ్నెస్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టించడం, వాళ్ళని అరెస్ట్ చేయించడం, ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనేది ఉద్యోగం పనిచేస్తున్నారు తప్ప ప్రత్యేక హోదా మీద మీకు శ్రద్ధ లేదు, పోలవరం ప్రాజెక్టు మీద శ్రద్ధ లేదు. లిక్కర్లో అవినీతి పాలైనా పట్టించుకోరు. కోఆపరేటివ్ సొసైటీల్లో కమిషన్ను